అందరికీ ఇంత సక్సెస్ ఇచ్చిన రాహుల్ కి అందరూ క్లాప్. సక్సెస్ నేను ఒక్కడనే ఇవ్వలేదండి, అందరు కలిసి సక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు కొట్టు మాకు అందరికి. హాయ్ ఎవ్రీవన్, అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. టాక్సీ వాలా ఇస్ అ బ్లాక్ బస్టర్. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా పెద్ద హిట్ అయింది. ఇంత పెద్ద సక్సెస్ వస్తుందని అయితే మీరు యూ కెన్ సీ అవర్ హ్యాపీనెస్ ఓపెన్ అయిందో షో. చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ బ్యూటిఫుల్ మెమరీ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ వీఆర్ హోపింగ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ కెరియర్ ఆల్సో విత్ దిస్ ఫిల్మ్. సో అనుకోకుండా మా టీమ్ అంతా మేము కలవడం జరిగింది, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ పనుల మీద వచ్చి సడన్గా అందరం కలవడం జరిగింది. సరే అందరం కలిసి ఒకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుందాం అని చెప్పి వీఆర్ హియర్. సో ఇక్కడ మా టీమ్ అంటున్నారు, మీ ఫేవరెట్ టాక్సీ వాళ్ళ టీమ్. ఇక్కడ బాబాయ్, హాలీవుడ్, మంత్రగాడు మా దొంగ అండ్ మా హీరోయిన్ అండ్ అవర్ ద సిసిర ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. ఇప్పుడు హీఈస్ ద సీరియస్లీ మ్యాన్ టు సపోర్ట్ ద ఫిల్మ్ త్రూ అవుట్. పరిస్థితి వచ్చినా కూడా మీరు ఆసమ్. మేము ఎక్కువ ఇంటర్వ్యూస్లో మేము ఎప్పుడు కవర్ అవుతున్నాం, ఐ థింక్ ఎస్కేఎన్ గారు ఫస్ట్ టైం వచ్చారు ఇంటర్వ్యూలోకి. వాళ్ళు చేసిన ప్రమోషన్ అండ్ పైరసీని స్టాప్ చేయడానికి వాళ్ళు చేసిన ఎఫర్ట్స్, వాళ్ళు అతను స్పెండ్ చేసిన స్లీప్లెస్ నైట్స్, తను తిరిగిన పోలీస్ స్టేషన్లు, తను స్పెండ్ చేసిన గంటలు మరి అక్కడ వెళ్ళి యాంటీ పైరసీ మొత్తం పోలీస్ స్టేషన్ ఫర్ ఐ హావ్ టు రిజిస్టర్ case. Yeah, the property is mine. And see now the new responsibility that is added to producers going forward for making a film is you should also know how to handle police. But ante naaku I have a question for my producer gariki. Ee piracy ante inta mundu eppudu chinna chinna movie piracy lu jarigayi ledante piracy ina ventane oka 1 week lo release avadam ila jarugutai cinemalu. Mana cinema oka trend setter piracy lo kuda, like ante release ayi kuda cinema mottham 3.5 ganta bayta undi adi 6 nellu unnad anukunta. More than 4 months బయట సినిమా ఉన్నా కూడా ఇప్పుడు కిక్ బాగుంది కదా, ఇంత అయ్యాక కూడా హిట్ అయింది. అంటే వీటిని పైరసీని మనము ఎలా ఆపే, మనకు గ్రూప్ ఉండేది, దాంట్లో ఎంత ఎఫోర్ట్ పెట్టే వాళ్ళం. ఆల్మోస్ట్ 4,000-5,000 లింక్స్ వాళ్ళు తీసేయడం జరిగింది. దాని గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేశారు అండ్ కోర్ట్ ఆర్డర్స్ కూడా తెచ్చారని తెలుసు, సో దానికి ఎలా ఎఫర్ట్ పెట్టారు? సార్ సార్ దీని గురించి వన్ క్వశ్చన్, బయట ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ జరిగింది కదా, బయట చాలా మంది వాట్ దే థింక్ ఇస్ ఇదంతా పబ్లిసిటీ స్టంట్, ట్విట్టర్లో ఈ రెగ్యులర్ కమెంట్స్, ఇది పబ్లిసిటీ స్టంట్ సినిమాని మీరు యాడ్ ఇచ్చడానికి. బట్ ఇంత బ్యాక్గ్రౌండ్ మీరు, సో అందుకే ఇఫ్ యూ క్యాన్ బాగా విపులంగా చెప్తే జనాలకు వెళ్తుంది అది. ఓ రోజు గీత గోవింద్ ఇంకా 4 రోజుల్లో రిలీజ్ ఉంది. వాసు పరశురామ్ డైరెక్టర్ క్వశ్చన్కి వెళ్ళారు ఆర్ఆర్కి, లేదా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంటికి వెళుతున్నా. మన రాహుల్ ఏమన్నా మా డైరెక్ట్ ఇంకా రిలీజ్ మాంది ఇప్పుడు కాదుగా, కొన్ని రోజులు ఉంది అని చెప్పి తను ఏదో సరదాగా టూ ట్రెక్కింగ్కి అలా వెళ్ళాడు. వెళ్ళాడు ఆ రోజు బాగా ఆన్ వస్తుంది, సర్లే పకోడీలు వేసుకుంటూ తిందామని చెప్పి ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ పంపాడు. అన్న మీ రెండు సినిమాలు లీక్ అయినాయి తెలుసా అన్నాడు. చూసి ఎవడో ప్రాంక్ అనుకుని, మా సినిమా లీక్ అవ్వడం ఉంటుంది బ్రదర్, మా చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్ యావిడు. లేదన్నా గుంటూరులో మీ సినిమాలు రెండు స్టూడెంట్స్ పెన్ డ్రైవ్లో పెట్టి చూస్తున్నారన్నా, మా ఫ్రెండ్ ఫోన్లో కూడా చూశాడు అన్న. స్క్రీన్ షాట్లు అని పంపాను అప్పుడు నమ్ముతాను. అప్పుడు గీత గోవిందం సినిమా 4 స్క్రీన్ షాట్లు పంపాడు నాకు. ఒక్క నిమిషం ఫీజులు ఎగిరిపోయి, ఇది ఏమన్నా యావిడ్లోంచి ఏమన్నా వీడియో స్క్రీన్ షాట్లు అని క్యాప్చర్ చేశారేమో అని చెప్పి మా బన్నీవాసు మా ఫ్రెండ్కి, తను హీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ గీత గోవిందం, తనకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మన సినిమాలు లీక్ అయినాయి అంటున్నారు బయట, టెన్షన్గా ఉంది అని. అసలు మన యావిడ్ అనేది ఒక శత్రు దుర్భేదమైన కోట, 100 మంది ఒకేసారి వచ్చినా సరే మన ఫింగర్ ప్రింట్ పెట్టకుండా ఇదవదు, ఇలాంటివన్నీ కొటేషన్లు కాదు. నేను నీకు స్క్రీన్ షాట్లు పంపుతున్నాను కొన్ని చూడని పంపించు. పంపగానే మనడు వెంటనే వాటి WTF అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి వెంటనే నాకు కాల్ చేసాడు. చేసి ఏంటిది అన్నాడు. ఏమో అన్నాడు అంటే, నీ పర్లేదు 4 రోజుల్లో సినిమా ఉంది, టాక్సీ వాళ్ళ కూడా ఉంది అంటున్నారు, నాకు టెన్షన్ వస్తుంది. హే ఏదైతే సినిమా కదా అని చెప్పి అతను టాక్సీ వాళ్ళ స్క్రీన్ షాట్లు ఉన్నాయి అన్నాడు. అంటే ఏమన్నా లేవండి అది తెప్పిస్తున్నాను అన్నాడు. సరే ఇది ఒకటే లీక్ అయిందేమోనని చెప్పి వెంటనే మేము అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఆన్ పడుతుంది గట్టిగా, అందరూ ఇంకా 8:00 అవుతుంది, అరవింద్ గారికి వెళ్ళి ఇలా చెప్పాం. చెప్తే ఏమన్నా ఆయన వెంటనే గుంటూరు ఎస్పీ డిఎస్పీ వీళ్ళతో మాట్లాడటం, అక్కడ నుంచి కొందరు మినిస్టర్లతో మాట్లాడటం. సో ఇంత క్విక్గా వెళ్ళి ఆ కాలేజీలో ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకున్నారు. అప్పట్లో కొద్దిసేపట్లో టాక్సీ వాళ్ళ స్క్రీన్ షాట్లు కూడా వచ్చినాయి. సో రెండు సినిమాలు లీక్ అయినది కన్ఫర్మ్ అయిపోయింది. ఏం అర్థం కావట్లేదు, ఎందుకంటే రెండు సినిమాలు రెండు యూనిట్స్, దానికి 100 మంది పనిచేస్తారు, దీనికి 100 మంది పనిచేస్తారు, ఇందులో చాలామంది న్యూ కమర్స్ టాక్సీ వాళ్ళకి అయితే రెండు సినిమాలు బయటకు వెళ్ళిపోతే ఏం అర్థం కాల. అంటే ఎప్పుడు లీకేజ్ అనేది ఎప్పుడు ఒకసారి అత్తారింటి దారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జరిగింది. అదైనా అంటున్నాను 3-4 రోజుల్లో సినిమా రిలీజ్ అయిపోయింది. పైన అది పెద్ద స్టార్ సెటప్ కాంబినేషన్ సినిమా, ఇది ఒక యూత్ స్టార్ సినిమా, ఇంకా అప్కమింగ్లో ఉన్న మా అందరితో నెక్స్ట్ చాలా దూరం ఉంది రిలీజ్.
ఏం చేయాలో తెలియదు. అప్పుడు కాలేజీలో కొంతమంది పోలీసులు వాళ్ళందరితో వాళ్ళు హార్డ్ డిస్క్ స్వాధీనం చేసి ఒక 18 మెంబర్స్ మీద కేసులు అది పెట్టారు. కేసులు పెట్టారు, ఆ తర్వాత అలా ఇదైంది చేసుకున్నాం. మాకు తెలిసిన ఇది ఏంటంటే అక్కడతో స్టాప్ అయింది అనుకున్నాం. బట్ ఏంటంటే వాళ్ళు కొంతమందికి ట్రాన్స్ఫర్ చేసి అలాగా ఫార్వర్డ్లు అయితే అయినాయి, అది మాకు తెలియట్లేదు. సో గీతగోవిందం రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. సో అమ్మాయి ఒక గండం గడిచింది అనుకున్నాం. ఇంకో 10-15 రోజుల తర్వాత ఏంటంటే ట్యాక్సీ వాళ్ళ తిరుపతిలో చూసామని ఒక ఫోన్ వచ్చింది, ఇంకో చెన్నై నుంచి చూసామని ఫోన్ వచ్చింది, ఇంకోళ్ళు అనంతపురం నుంచి చూసామని ఫోన్ వచ్చింది, ఇంకోళ్ళు ఏలూరు నుంచి అలా మేము ఫ్రీజ్ అయిపోయాం. అంటే రాష్ట్రంలో ఎంతమంది చూస్తున్నారు ఈ సినిమా, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మాది పోస్ట్ ప్రొడక్షన్ డిఏ అవ్వాలా, డబ్బింగ్ అవ్వాలా, ఎడిటింగ్ అవ్వాలా, కంప్యూటర్ గ్రాఫిక్స్. దిస్ ఫిల్మ్ హ్యావ్ వెరీ స్టన్నింగ్ విజువల్ గ్రాఫిక్స్. ఆ గ్రాఫిక్స్ దీంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు వెంటనే రిలీజ్ కూడా చేయలేము. అథారిటీ దారేదికు అడ్వాంటేజ్ ఏముందంటే అది కంప్లీట్ ఫిలిం, వెంటనే రిలీజ్ చేయగలిగారు. గీతగోవిందం అది ఆల్రెడీ 15th రిలీజ్, 11th లీక్ అయింది. ఇది మన రిలీజ్ ఎప్పుడో తెలియదు, ఏంటో తెలియదు. అంటే ఇంకా అప్పటి నుంచి నరకం స్పెల్లింగ్ అనేది రాసుకుంటూ కూర్చున్నాను నేను రోజు నరకం. ఏడాటాకు కూడా ఏడిపోతుంది. అంటే ఒక సినిమా ఫెయిల్ అవ్వచ్చు, రిలీజే ఫెయిల్ అయితే ఓకే మనం ఇది మిస్టేక్ చేసాం అని. ఇది ఫెయిల్ అవ్వడం కూడా కాదు, విత్ హెల్డ్ పరీక్ష రానివ్వకపోవటం. అసలు మేము ఇప్పుడు రిలీజ్ చెయ్యాలా లేదా మేము ఒకటే ఏరియా ఇచ్చేసాం, మిగతా అంతా ఓన్ రిలీజ్. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ రాత్రి ఫోన్ చేసేవాడు, పోనీ రాత్రి ప్రశాంతంగా పడుకుందాం అంటే వాళ్ళకి పగలు కదా. అతను భయ్యా ఏంటి లీక్ అయిపోయిందంటే ఎలాగా 4 స్క్రీన్షాట్లు పంపేవాడు. నరకం ఈ పిఠాపురంలో అక్కడ సీడీలు చేసి అమ్మేస్తాను చెప్పేవాడు. అవును, అనంతపురంలో అమ్మారు, పిఠాపురంలో అమ్మారు సీడీలు. ఏం చూస్తారు, ఏం ఫన్ వస్తుంది అంటే ఏమంటే ఉడికి ఉడకని అన్నం తింటే కడుపు ఎలా నిండుద్ది, అలాగా దాన్ని ఎలాగ ఇది చేస్తారని చెప్తే. ఇంకా అప్పటి నుంచి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటూ జంగారెడ్డిగూడెంలో కేసు పెట్టాం, గుంటూరులో కేసు పెట్టాం, హైదరాబాద్లో కేసులు పెట్టాం. అంటే ఎలా ఉండేదంటే రాహుల్ పాప బాధ దిగమింగుకుంటూ ఒక్కడే మన ఈ సీజీ స్టూడియోలో ఆడి చుట్టూ తిరుగుతుండేవాడు. నేనేమన్నా ఆంధ్రాలో ఒక పోలీస్ స్టేషను, తెలంగాణలో పోలీస్ స్టేషను, అలా రాష్ట్రాలలో పోలీస్ స్టేషన్లన్నీ నేను తిరుగుతున్నాను. సో అరవింద్ గారు, వంశీ, వాసు, మారుతి అందరూ ఉన్నారు. వాసు సాహులో గీతగోవిందం దీంట్లో బిజీ ఉన్నాడు, వంశీ గారు టీం సాహులో బిజీగా ఉన్నాడు, మారుతి తన పనిలో ఉన్నాడు. సో ఏంటంటే అందరూ ఉన్నారు కానీ, అందరూ ధైర్యం చెప్తున్నారు కానీ మేము దిగమింగు లేకపోతున్నాం. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అవుద్దా అవదా, ఎందుకంటే ప్రొడ్యూసర్గా నాకు ఇది ఫస్ట్ బిగ్ టికెట్ ఫిల్మ్. అవును అవును, రాహుల్కి ఇంత సెటప్తో ఇది బిగ్ ఫిల్మ్, ప్రియాంకకి ఇది ఫస్ట్ ఫిల్మ్, విష్ణుకి ఫస్ట్ ఫిల్మ్. సో ఫస్ట్ సెకండ్ ఏమన్నా సరే ఇప్పుడు చమక చంద్రరెడ్డి సినిమా చేసినా కష్టం కష్టమే. ఇప్పుడు ఒక సినిమా చేసాం పర్వాలేదు, 10వ సినిమా లీక్ అయిపోయిన ఎవరు మన కష్టం అది. సో పైగా ఈ సినిమాకి ఏంటంటే ఇదొక కాన్సెప్ట్ ఫిల్మ్. ఈ సినిమా కాన్సెప్ట్ రివీల్ అయితే అందులో త్రిల్లిపోయినట్టు. పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు పోలీసు అని రివీల్ అయిపోతే ఆ కిక్ ఎలా ఉండదో, అలాగే ఈ సినిమాలో సిసిరా క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి మాట్లాడుకున్నంత హాస్టల్ భాషను అదే ముందే చూసేస్తే అందరికి ఇదేంటి ఇది ఇది అని అర్థమైపోద్ది. ఇక మొక్కని దేవుడు లేడు, ఇది తొక్కని గుడి గడపలేదు అన్నట్టు అలాగా మేము కష్టాలు పడి ఒకటే డిసైడ్ అయ్యాం. మేము నిజంగా జెన్యున్గా సినిమా తీసుంటే, జెన్యున్ ఎఫర్ట్స్ పెట్టుంటే, కష్టపడేవాడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని ఒక ఇది ఉంది. సో కష్టపడినవాడు ఎప్పటికైనా పాస్ అవుతాడు అదే నమ్మకం మీద పెట్టుకున్నాం. అదే నమ్మకం చాలామంది మధ్యలో ఉన్నవాళ్ళు మీ సినిమా అమెజాన్లో పెట్టేస్తారా అని. మేము జీ తెలుగుకి శాటిలైట్ అమ్మితే అమెజాన్ ఆడ పెడతాడు అడగడం కూడా ఫూలిష్గా ఉండేది. ఇంకోటి ఆవిడ చెప్పేవాడు మీరే లీక్ చేశారంటాడు. నేను ఇన్నాట్లో చాలా ఫూలిష్గా వచ్చిన ఏంటంటే, మన ఇంటికి నేను కొద్దిగా హార్డ్ హిట్టింగ్గా ఉండొచ్చు బట్ ఇది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఓ ఇంటికి పెళ్లి చూపులకి ఎవరైనా వచ్చారు, ఆ పెళ్లి చూపులకి వస్తే అమ్మాయిని నగ్నంగా చూపించాం, ఒక పట్టు చీర కట్టి ఒక బొట్టు పెట్టి ఒక అలంకరణ చేసి అలా చూపిస్తాం. అది మన అవుట్పుట్, అది మన ప్రైడ్, అమ్మాయిని చూపించే విధానం. అంతేగాని తప్పుడు విధానంలో చూపించాం. అందుకే ఎవడో సినిమాని కావాలని చాలా, ఇప్పుడు ఎవరన్నా రేపు అయిపోతే వ్యక్తి ఉన్నాయి కావాలి బాగుందా అని అడిగినట్టు ఉండేది. ఏంటి సినిమా లీక్ అయిపోతే మీరే చేశారా పబ్లిసిటీ వస్తుందని. పబ్లిసిటీ ఏమొస్తే, ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి ఒక హ్యూజ్ స్టార్ ఉన్న వ్యక్తి ఉంటే ఈ గీత ఆర్ట్స్, యువి క్రియేషన్స్ రెండు బ్యానర్లు కలిసి చేసిన సినిమాకి బిజినెస్ అనేది బీభత్సంగా ఉంటుంది ఆఫ్టర్ గీతగోవిందం. అలాంటి సినిమా ఇప్పుడు మేము ఆపేసుకుని రిలీజ్ చేయాలో తెలియక బయ్యర్లకు అమ్మకుండా ఓన్ రిలీజ్ చేసుకోవాలి. ఇంత దీనికి వెళ్ళిపోయింది ఏంటంటే ఈ పైరసీ వల్ల. సో సినిమాలో ట్విస్టులు రివీల్ అయిపోయి మా టైం బాగుండి మా కష్టం ఫలించిందని మేమే కాదు ఎవడో కూడా ఆడి సినిమా ఆడి బయట పెట్టుకోవాలనో నిర్లక్ష్యం. ఇంకొంతమంది అనేవాళ్ళు ఏమైనా నిర్లక్ష్యం మీకేంటి, నిర్లక్ష్యంగా ఎలాగుంటుంది సినిమా, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారండి. సినిమా అనేది ఓన్లీ మా జేబులో ఉండే పాకే ఇది కాదు, ఇదేంటి మీ పర్సు ఎలా పోగొట్టుకున్నాం అంటాకి.
ఒక డిఏ స్టూడియోకి ఇస్తాం, ఒక డబ్బింగ్ స్టూడియోకి ఇస్తాం, ఒక సీజీ విజువల్ ఎఫెక్ట్ స్టూడియోకి ఇస్తాం, ఒక డేటా డిజిటల్ బ్యాంక్ అని ఉంటుంది. ఇలాగ 5-6 ప్లేసుల్లో తిరుగుతుంటుంది. సో ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి లేదు సినిమా అనేది, ఒక వీళ్ళందరూ కూడా ఒక సినిమా పూర్తవ్వాలంటే ఒక 500 మంది కలిసి వర్క్ అది. అందులో 500 మందిలో ఒక్కడెవడే సన్నాసున్నా సరే అది ఇదైపోద్ది. 500 మందిని మనస్తత్వాలని మేము కంట్రోల్ చేయాలంటే మేము డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాదు, భగవంతుల్లో అవుతాం. సో అది అనేది కొన్ని బాధాకరమైన ఇది వచ్చినాయి, బట్ వాళ్ళు కూడా ఇగ్నోరెన్స్ తో అడుగుంటారు. సో ఫైనల్లీ అవర్ హార్డ్ వర్క్ హాస్ పేడ్ ఆఫ్. ఐమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే రాహుల్ అనే ఒక ఈ సినిమా ఆడటం వల్ల ఒక స్టార్ హీరో కూడా ఒక కాన్సెప్ట్ సినిమా చేయొచ్చు, అలాగే ఒక కాన్సెప్ట్ సినిమాలకి ఇంత స్పాన్ ఉంది అనే ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంకొక ఫేజ్ వచ్చింది. ఇది పురిట్లోనే చచ్చిపోతే ఒక రాహుల్ అనే డైరెక్టర్ లేడు, ఇంకో కథ ఎవరో ఇలాంటి కథలు రాదు, ఎందుకు 4 ఫైట్లు 6 పాటలు పెట్టుకుందాం. ఆ ఫార్ములాను బ్రేక్ చేస్తున్న సినిమా హిట్ అవడం అనేది ఇన్ని కష్టాలు ఇచ్చేసి ఇదైంది. సో ఆ క్రెడిట్ అది ఎంటైర్ టీమ్ది, ఇలాంటి కథ రాసుకున్న రాహుల్ది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఇలాంటి సినిమా ఈజీగా చచ్చిపోయి ఉండేది, దాన్ని మీరు వెనక అంత పెద్ద బ్యానర్స్ మనం ఉన్నారు కాబట్టే దాన్ని ఇక్కడ దాకా తీసుకురాగలిగారు. స్టిల్ ఇలాంటి రిలీజ్ పబ్లిసిటీ ఎక్కడ భయపడకుండా చేశారు. ఇంకా కుండు మీద కారణం ఏంటంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత లింకులు ఇంక ఎక్కువయ్యాయి. అవును, ఎప్పటి నుంచి 4 డేస్ అది వాళ్ళు వెళ్తుంటే అందరూ అడుగుతారు కదా పైరసీ అయింది దాట్. అంటే యాంకర్స్ చాలా మంది చాలా కన్సిడరబుల్ గా ఎలా అనిపిస్తుంది అని అడిగారు. ఒక్క యాంకర్ మాత్రం ఐ టోల్డ్ మాలిక నాకు పోతుంది, నాకు కోపం వస్తుంది అని చెప్పి, ఎందుకంటే టుమారో మార్నింగ్ ఇస్ ద రిలీజ్ అండ్ దాట్ గై ఇస్ టెల్లింగ్ Yeah. I'm so sorry, the movie is not working. Yeah, that's not working. Out. This part of the humor is not this, working. They've already decided. I don't want to take his name. బ్రో హిట్ బ్రోకర్ సినిమా ముందే చూసేసాడా? చూసి చెప్పాడు. నా ఫ్రెండ్స్ చూసారంటున్నారు. హిస్ టెలింగ్ మధునందన్ గారిది మైనస్ అయింది, హాలీవుడ్ ఆ సీన్ లో బాగాలేదు, మీరు ఇక్కడ బాగున్నారు, మీరు ఇక్కడ మీరు చూడలేదు కదండి ఎట్లా చెప్తున్నా అంటే నా ఫ్రెండ్స్ చెప్తున్నారు అంట. మరి బ్రేక్స్ లో ఇదంతా మరి జరుగుతుంటే షో ఇస్ లైక్ కంటిన్యూ. ఐ డోంట్ వాంట్ టు టేక్ బట్ యు నో ద థింగ్ ఇస్ విత్ ఆల్ దిస్ టెలింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ సో లో from Taxiwala before it released that now people are thrilled with the yeah. program that we yeah, have. Yeah, yeah. So I am like, I feel so bad when you are giving interview and that person itself is saying your movie will not work out. Chandra garu meeke raleda linkulu talkulu meerunna busylo meeku raledu ante chinnaga leak ayindani telisindi but సినిమా మొత్తం లీక్ అయిందని నిజంగా తెలియదు నాకు. కాదు, నాకు మన టీమే చాలా మంది కాల్ చేశారు, చిత్రం సీన్ గారు వీళ్ళందరూ ఫోన్ చేసి భయ్యా ఏంటిది అసలు ఇలా అయిపోతుంది, మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు అనేసి పాపం. బట్ ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా, అంత లీక్ అయ్యా డబుల్ షాట్ కదా ఇది. ఇప్పుడు నిజంగానే పబ్లిసిటీ స్టంట్ అనుకుంటారు. కాదురా నాయన, పబ్లిసిటీ స్టంట్ కాదు, చెప్పారు కదా ఆయన, కాదు పబ్లిసిటీ స్టంట్ కాదు. ట్విట్టర్ లో అయ్యే మెసేజ్లు పబ్లిసిటీ స్టంట్ బ్రో లైట్ తీసుకుంటున్నారు. ట్విట్టర్ లో ఒక సెక్టార్ ఫాలోవర్స్ ఉంటారు, అంటే వాళ్ళ ఫేస్బుక్ అదే వాళ్ళ ప్రొఫైల్కి పిక్ ఉండదు లేకపోతే ఏదో ఎనానిమస్టీ ఉంటుంది, వాళ్ళు ఎనీథింగ్ కామెంట్ అన్నాడు. నేను అంటా నువ్వు ఎవరన్నా కామెంట్ చేసే బదులు నీ ఫోటో పెట్టు ఫేస్బుక్ లాగా, నీ ఇది పెట్టు, నేను కరెక్ట్ ఆన్సర్ నీ ఇంటికి వచ్చిస్తా ఆఫీస్కి వచ్చిస్తా. అంతేగాని అనానిమస్గా ఏదో బట్టి ఏదో సెలబ్రిటీని పోకు చేసావు అన్నట్టు కొంత స్టాటిస్టిక్ ప్లెజర్ అవుతుంటారు. నెగిటివిటీ అంటారు. ఈ నెగిటివిటీ ఏంటంటే స్ప్రెడ్ పాజిటివిటీ. ఇప్పుడు ఒక సినిమా ఇదైపోయింది, ఎవడో రిలీజ్ డేట్ అని పెట్టా, ఇన్ని లక్షల మంది రిలీజ్ చూశాక ఇప్పుడు రిలీజ్ చేసి ఎంపీకి తవరా అన్నాడు. అది మళ్ళీ అది పెట్టుకున్నా ఆ స్క్రీన్ షాట్ పెట్టుకుని పెట్టా ఇదిరా పీ కింద రిలీజ్ అయింది. ఎందుకంటే ఫిల్మ్ ఈజ్ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ లైఫ్. అందుకని మీరు ట్విట్టర్లోనో ఎక్కడో ఒక నెగిటివ్ కామెంట్ పెట్టే బదులు మీరు వెళ్ళేటప్పుడు ఆ క్వశ్చన్ మీకు చూసుకోండి. మీరు కాలేజీకి వెళ్తుంటారు, ఈ రోజు కాలేజీకి వెళ్ళడం వల్ల నేనేం పీకుతున్నారా అని అద్దంలో చూసేసుకుంటే నువ్వు కాలేజీకి వెళ్ళావు, అలాగే జాబ్కి వెళ్ళి నువ్వేంట్రా పీకేది అని చెప్పి అద్దంలో నీకు క్వశ్చన్ వేసుకుంటే సో నువ్వు నిన్న అలా క్వశ్చన్ చేసుకోలేనప్పుడు ఎవరో తెలియని పర్సన్ నువ్వు ఎలా క్వశ్చన్ చేయగలవు. సో ఇదంతా నెగిటివ్ ఇది ట్విట్టర్లో సోషల్ మీడియాలో. అందుకే చాలా మంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ కొంతమంది సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కానీ లేకపోతే వాళ్ళ ఏది ఎవరినైనా మెయింటైన్ చేయటం కానీ టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ అనేది ఇదే. ఒక్కొక్కసారి యు ఫీల్ లైక్ రిప్లైయింగ్ దెం బ్యాక్ లైక్ బ్యాడ్లీ, ఐ వాంట్ టు రిప్లై యు, బట్ దట్స్ జస్ట్ యు నో ఇన్స్టిగేటింగ్ దట్ సేమ్ ఫైర్ అండ్ ఇట్స్ నాట్. హి యూజ్డ్ టు టెల్ మీ లైక్ ప్రొఫైల్ పిక్చరే లేదు, వాడు ఎంత ఖాళీగా ఉంటే ఆ కామెంట్ పెట్టింటాడు, నువ్వు మరీ రిప్లై చేస్తే ఏమన్నా. బట్ కొందరు
ఉంటారు వాళ్ళందరూ, అంటే నెగిటివిటీ ఎక్కడైనా ఉంటుంది. సో ఇది తప్పిస్తే కొంతమంది వాళ్ళు చాలా సపోర్టింగ్ గా అన్న ఏమైనా సరే మేము థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాం అని ఆ రోజు రిలీజ్ అయ్యాక అందరూ టిక్కెట్ కొని అది ఫోటో తీసి అందరూ ట్వీట్స్ చేసి ఫేస్బుక్లో పెట్టి సోషల్ మీడియాలో ఇది మా సపోర్ట్ డాష్ టు పైరేట్స్ దిస్ ఈజ్ అవర్ సపోర్ట్ దిస్ ఈజ్ అవర్ యూనిటీ ఆఫ్ తెలుగు సినిమా అన్నప్పుడు అప్పుడు కిక్ వచ్చింది. ఆ ఇది కదరా తెలుగు సినిమా, మేము ఎన్నాళ్ళు ఒక 100 మంది ఉన్నాం అనుకున్నాం, కాదు కొన్ని లక్షల మంది ఉన్నాం. సో మంచి అనేది తీస్తే సో మంచి అనేది కనపడపోవచ్చు, అది గాలిలాగా మన కంటికి కనిపించకపోయినా మంచితనం ఏదో ఉంది. ఇంతమంది ఫైట్ చేసాం, దిస్ ఈజ్ నాట్ 100 పీపుల్, దిస్ ఈజ్ లాక్స్ ఆఫ్ పీపుల్ విక్టరీ ఓవర్ పైరసీ అనేది ఐ ఫీల్ వెరీ ఫెల్ట్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్, హాలీవుడ్ చూడు, ఇస్ లైక్ ఐ సారీ యువర్ విష్ణు, రైట్? ఐ యామ్ కాలింగ్ హిమ్ హాలీవుడ్ పీపుల్ ఆర్ కాలింగ్ హిమ్ హాలీవుడ్ నో వన్ నోస్ హిస్ నేమ్ యు కెన్ కాల్ హర్ యాస్ బాలీవుడ్. సో రాహుల్, ఫస్ట్ క్వశ్చన్, నన్ను అడిగారు చాలా మంది అను అన్న రోల్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు, ఎందుకు పెట్టారు, ఎందుకు అవసరం వచ్చింది, అది లేకుండా కూడా సినిమా జరిగేది, కంటెంట్ అంత స్ట్రాంగ్ ఉంది, స్టోరీ అంత స్ట్రాంగ్ ఉంది, అను అనే రోల్ ఎందుకు రాసుకున్నారు, ఎలా హెల్ప్ అయింది స్టోరీకి, నాకు కావాలి ఇప్పుడు ఆన్సర్. ఇప్పుడు 3 మంత్స్ ఆడిషన్స్ కూడా చేశారు అంటే, ఇప్పుడు ఒకసారి సినిమా చూస్తే దాంట్లో ఎక్కడెక్కడ అను ఉందో ఆ సీన్స్ అన్ని తీసేసి ఒకసారి సినిమాని స్క్రీన్ ప్లే చూసుకోండి. ఓకే, ఇప్పుడు సెకండ్ హాఫ్ లో వీళ్ళు వెళ్ళే ఇంటర్వెల్ స్పేసెస్ కానీ, ఐ మీన్ లైక్ హాస్పిటల్ కి వెళ్తారు, వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి అంటే సెవాల్ డాక్టర్ అని అడుగుతాడు అంటే ఏం తెలీదు, దేర్ మెకానిక్స్ అంటే ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి, ఏ డాక్టర్ ని కలవాలి, అసలు ఏం ఐడియా లేదు. అక్కడ ఆ రూమ్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ రూమ్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని కల్పించి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఉంటుంది. ఇక్కడ ఇందులో సినిమాలో హీరోకి 2 టాస్క్లు ఉంటాయి. ఎప్పుడైతే ఆ బాడీని తీసుకొని బయటకు వస్తుంటాడో తనకి వదిన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, అప్పుడు హీ నీడ్ సమ్వన్ ఎల్స్ టు టేక్ కేర్. అది బాబాయ్ కదే చెప్తాడు, అను తీసుకుని నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అనేసి. అంటే ఈ జర్నీ మొత్తంలోనూ అను అనేది తనకి ఒక 2 ఫ్రెండ్స్తో పాటు దెర్ ఇస్ అనదర్ గై టాక్సీ వాళ్ళకి, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ వీళ్ళందరూ. సో దిస్ ఆల్ ఆర్ అడిషన్స్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే, అంతేగాని ఊరికే సరదాగా ఏదో హీరోయిన్ ఉండాలని రాసింది అయితే కాదు. డెఫినెట్లీ అదే రాహుల్ ప్లేస్ లో నన్ను అడిగితే ఏం చెప్తాను తెలుసు, నా కోసం అంటే ఇప్పుడు మన ఇంత వంట ఉండాం, వంట వండితే ఉప్పు అనేది చిటికెడు ఉంటుంది, అంతేకాని గుప్పిడి వేస్తే అది ఉప్పు కేసే ఎవరో తినలేరు, అది అలా అని చెప్పి ఉప్పు లేకుండా కూడా వండలేరు. యువర్ ది ఫ్లేవర్ ఆఫ్ ద ఫిల్మ్, అందుకని ఇది మా సినిమా స్ట్రెంత్ ఎంత కాదు, స్ట్రెంత్ ఎంత ఉన్నదో మీకు కావాలంటే, అంటే యువర్ ఉప్పు ప్రియాంక మా సినిమాకి చిట్కెడు ఉప్పు సరిపోయిందని అర్థం. ఆవిడ కారమా కారం, షీస్ ద స్పైస్, సోల్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ యు నో ఆనెస్ట్లీ వాట్ యు బ్రింగ్ టు ద ఫిల్మ్, ఇట్ జస్ట్ అపార్ట్ ఫ్రమ్ లైక్ ద స్క్రీన్ ప్లే అండ్ హౌ ఇంపార్టెంట్ యు ఆర్, వాట్ యు బ్రింగ్ దట్ లిటిల్ లైఫ్ and yeah, that yeah. mischief Vijay alone couldn't have done, you know, that it's that chemistry that works when you guys are together, and that whole Mate Vinoduga song, and you know when you guys in the car or otherwise when you're talking, yeah, like, Mate Vinoduga song without heroine would have been like Mate ever winter. So you know that itself speaks the promotion length help ayindi ఆ సాంగ్ అనేది కంప్లీట్ గా. అండ్ అంటే ఒక్కొక్క జానర్ కి దేర్ ఆర్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, చాలా మంది ఉన్నారు, బట్ నీ జానర్ కి ఒక్కటే అండ్ సినిమాలో ఉన్న యాంగిల్. సో ఐ యామ్ ద సాల్ట్, ఐ ఫీల్ రిలీవ్డ్ నౌ, యు ఫీల్ వర్ది చాలు. ఇంకా హాలీవుడ్ క్యారెక్టర్ కి ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే, మేము ఫస్ట్ రాసుకునేటప్పుడు ఒక డిఫరెన్షియేషన్, నాకు ఫస్ట్ బాబాయ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంటే పాత సినిమాలో ఎంజిఆర్ గారు అంటే అతని మీసం కూడా అలా ఉంటుంది, అంటే పెట్టినట్టు ఉండాలి అని అలా పెట్టాం, అది తెలిసిపోయేలా కనిపిస్తుంది స్క్రీన్ నో బాబాయ్ కి. అంటే ఇద్దరు క్యారెక్టర్స్, అంటే విజయ్ కి పక్కన ఉన్న 2 క్యారెక్టర్స్, ఒకరు ఒక పాత బ్లాక్ అండ్ వైట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఒకరు ఇంకొకరు అడ్వాన్స్ ఏమంటారు హాలీవుడ్ సినిమాలు చూసుకుంటూ ఆ మూడ్లో ఉండే వాళ్ళు ఒకరు ఉండాలి అని. ఇన్ బిట్వీన్ హీరో ఏంటంటే ఎప్పుడైతే చేంజ్ ఓవర్ వస్తాడో తను ఒక పాత జాకెట్ వేసుకొని ఒక పాత హాలీవుడ్ కైండ్ ఆఫ్ మూవీ లాగా ఉండాలి తనని బ్యాలెన్స్ చేయడానికి పక్కన, అంటే మేము తీసుకున్న క్యారెక్టరైజేషన్ కూడా ఒక సినిమా కైండ్ ఆఫ్ థీమ్ తీసుకున్నాం అనమాట. సో అందుకు హాలీవుడ్ కి హాలీవుడ్ అని పెట్టండి. సో హాలీవుడ్ ఫ్యాన్స్ నుంచి దే ఆర్ ఆస్కింగ్ మీ హౌ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ ద స్క్రిప్ట్. హాలీవుడ్ డైరెక్ట్ గా చూస్తే కొంచెం నార్మల్ గా సీరియస్ గా అంత ఫన్నీ ఉండడు, ఆయన ఫిజిక్ అట్లా ఉన్నా కూడా ఈజ్ నాట్ ఫన్నీ, ఈజ్ వెరీ నార్మల్. సో అంత ఫన్నీగా బిహేవ్ చేయడానికి వాట్ ఈస్ ద హోంవర్క్ దట్ యు డిడ్? హోంవర్క్ అంటే సీ దేర్ ఇస్ నాట్ రియల్లీ మచ్ హోంవర్క్, బట్ కామెడీ ఇస్ రియల్లీ టఫ్ ఫర్ పర్సన్. మోర్ అబౌట్ వాట్ ఐ వాచ్, సీ ఐ గో హోమ్ అండ్ వాచ్ రవి చెవెల్ల గారు బితిరి సతి, ఐ ట్రై వాచింగ్. సో యు యూజ్డ్ టు వాచ్ వెన్ షూట్ అవుతున్నప్పుడు? నార్మల్ గా ఓన్లీ ఐ జస్ట్ పిక్ అప్, ఐ ట్రావెల్ ఇన్ బస్సెస్ ఆటో రిక్షా, సో ఐ జస్ట్ పిక్ అప్ బాడీ లాంగ్వేజెస్ పీపుల్ హౌ దే బిహేవ్ నార్మల్లీ. సో యు థింక్ అబ్జర్వింగ్ పీపుల్ విల్ హెల్ప్ ఇన్ యాక్టింగ్? Yeah, you can just imitate them, no? You're making a movie. Everything is in your control, like the director's hands. You can make do with whatever you have and you can add something. It's much to do
about what you can imitate and what you cannot, what fits in with the character. But humor is very hard. Yeah, that's so very like tough. There's a for first respect film, that I have for comedians because everything else you his can understand. His walking style is also different. Yes, like you know, comic he timing walks is, like it's as if he doesn't important. Have bones. He walks like that. Yeah, it's just see, just shedding what you normally are, and acting for the movie. Director aim envision chesina dan gunchi work jaragani it's not about how what car you come came in yeah it's not about all that it's what the character what does the mechanic do how wheel he'll be not yeah. much into okay madhu garu instagram lo nannu em adigaru ante madhu garu adagandi eppudu friends roles chestaru kada ikkada babai role anadi enduku choose chesukunnaru is vijay is the reason lekunte geeta tv creations an choose chesukunnara meer characters choose chesukune tappudu em chustaru babai character ni nenu choose chesukolaa rahul cheppandi nenu chesanu ante first actually rahul nannu pilchi kada cheppinappudu naaku cheppina character uttej gar character oh I was supposed to do that role then rahul ki babai ever set avvaledu rahul x abcd names an ఎవరు సెట్ అవ్వలేదు రాహుల్ ఏబిసిడి కొట్టేసి ఎం రాశాడు అక్కడ వరకు వచ్చి ఎం రాశాడు నాకు వచ్చింది క్యారెక్టర్ అంతే దెన్ ఐ ఏం ప్లాన్ మధునందన్ అది సో నేను చూస్ చేసుకోవడం అలాంటిది ఏం లేదు ఏదో వస్తుంది ఇంకొకటి ఏంటి అడిగారు అంటే మీరిద్దరికి కామెడీ కామిక్ టైమింగ్ అన్నది మీరిద్దరు అంటే ఎలా సెట్ చేసుకున్నారు సీన్ ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కామిక్ టైమింగ్ ఉంటుంది ప్రిపేర్ అని ఏం లేదు సీ వి వర్ జస్ట్ వెయిటింగ్ ఏ సీన్ టామ్ అండ్ జెర్రీ నో హా టామ్ అండ్ జెర్రీ లో ఏ సీన్ ముందు కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు దట్ కేమ్ అవుట్ బికాజ్ ద రైటింగ్ వాస్ లైక్ దట్ ద క్రెడిట్ ఇస్ ఓన్ క్రెడిట్ గోస్ టు రైటింగ్ నథింగ్ ఎల్స్ రైటింగ్ అలా ఉంది కాబట్టి మనకు వాళ్ళు చెప్పిన డైలాగులు ఏ చెప్తే అది అలా పండుకుంటూ వచ్చింది అంతే అండ్ డైరెక్టర్ వదిలే టైప్ కాదు ఎవరిది ఎక్కువ హైయెస్ట్ టేక్స్ చెప్పదు ఒక ఏ షాట్ ఏ టేక్స్ చెప్పండి 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 హైయెస్ట్ టేక్స్ అంటే బికాజ్ అందరూ నేనే అనుకుంటున్నారు హైయెస్ట్ టేక్స్ అయితే రవి వర్మ ఓ యా 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 క్లాస్ రూమ్ లో హాఫ్ డే వన్ షాట్ One shot half. భూచాడు ఎత్తుకుపోతాడు అనే డైలాగ్ ఉంటుంది కదా అదే ఐ మీన్ లైక్ తిండి తినిపించడానికి ఒక తల్లి తన బిడ్డ ఆలోచన పెట్టి ఒక నమ్మకం అదేంటంటే అంటే నాట్ జస్ట్ హిస్ మిస్టేక్ అంటే దాంట్లో హాఫ్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ వెంట్ బ్యాడ్ బికాస్ ఆఫ్ ద కెమెరా మూమెంట్ క్లాస్ రూమ్ చాలా ఇరుకుంది అక్కడ చిన్న ట్రాలీ అండ్ టేక్స్ ఎన్ని టేక్స్ 25 యు ఆర్ ద బెస్ట్ అని చెప్పాలి అంతే కదా అట్లా కాదు 24 షీ ఐ రిమెంబర్ వెయిటింగ్ ఇన్ ద క్యారవాన్ ఐమ్ లైక్ అభి బులాయంగే అండ్ దెన్ టు క్రీ లాంగ్ బికాజ్ వి సపోజ్ టు షూట్ టుగెదర్ ఆయా నై బులావా ఆయా కా ఒక రోజు ఏమైందంటే ఫుల్ అదే జరుగుతుంది మాలిక మార్నింగ్ వచ్చి కూర్చుంది సాయంత్రం ఇంకా కాల్ షీట్ ప్యాక్ అప్ చెప్పే టైం తను షీ వాక్ టు మీ సో మెనీ డేస్ యు షీ వాక్ టు మీ వాట్స్ హ్యాపెనింగ్ లైక్ ఓకే వై డిడ్ యు కాల్ today like I'm not doing anything oh yeah one day is this during the lab yeah laboratory time oh my time. god yes alanti uttej garu okkari uttej garu okkari food dine vallam ga time aa time early morning 3 o'clock 4 o'clock food dine and my question to rahul malavika nair sisira character is very important to the film meer first malavika ke id anukunnara లేకపోతే ఆవిడ ఎలా ఫైండ్ అవుట్ చేశారు ఆ క్యారెక్టర్ గురించి మంచి క్వశ్చన్ ఇది మంచి క్వశ్చన్ ఇది అంటే ఫస్ట్ సిసిరా క్యారెక్టర్ ఎప్పుడైతే మేము డెవలప్ చేసుకున్నామో రాసుకున్నామో చాలా ఫేవరెట్ క్యారెక్టర్ అది అదేంటంటే అదే పనిగా నేను రైటర్ని ఇదొక్క ఎపిసోడ్ నేను రాసుకుంటాను తర్వాత నువ్వు స్క్రిటనైజ్ చేయి చెప్పి పర్సనల్గా తీసుకొని ఆ ఎపిసోడ్ అంతా రాసుకున్నాను అనమాట సో సిసిరా అనేది యాజ్ యూ సెడ్ ఇట్స్ అ సోల్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చేసుకున్న తర్వాత దానికి అన్ని డైమెన్షన్స్ ఉన్నాయి షీఈస్ అగ్రెసివ్ షీఈస్ అ రిచ్ బ్రాట్ షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ షీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ షీ షుడ్ బి సైకిక్ ఎప్పుడైతే తన అమ్మ చనిపోతుందో తను ఇంకా ఒక పిచ్చి జోన్లోకి వెళ్ళిపోద్ది దేర్ ఆర్ మల్టిపుల్ షేడ్స్ అండ్ డైమెన్షన్స్ సో ఒక ఆ మనిషి చూసినప్పుడు ఇవన్నీ తను బ్యాలెన్స్ చేయాలి అపియరెన్స్ వైజ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవన్నీ కిల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి సో అలాంటప్పుడు చాలామందిని అనుకున్నాం చాలామందిని దగ్గరికి వెళ్ళాం కథలు చెప్పాం అన్ని చేసాం కొంతమంది ఫిజికల్గా సెట్ అయ్యారు కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం డౌట్ ఉంది చేయగలరా లేదా ఏంటి అన్నది డే హీ మెట్ యు నో ఇన్ ద కాఫీ షాప్ హీ కేమ్ బ్యాక్ అండ్ సెడ్ ఐ ఫౌండ్ మై సిసిరా హి సెడ్ టచ్డ్ నా యాంకరింగ్ స్కిల్స్ పోర్ నేను అట్లా మాట్లాడుతుంటా మధ్యలో నాకు విజయ్ ఫస్ట్ రెఫర్ చేశాడు మాలవికని ట్రై చేద్దామని అంటే ఇప్పుడు ఫస్ట్ మేము సర్చ్ చేస్తున్న బిగినింగ్లోనే హీ ప్రపోజ్డ్ యూ హీ సజెస్టెడ్ యువర్ నేమ్ బట్ ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ బికాస్ ఇన్ ద ఎవిడే సుబ్రహ్మణ్యం ఐ హ్యాడ్ ఎ లిటిల్ డిఫరెంట్ ఇంప్రెషన్ ఆన్ యూ సో బట్ లేటర్ ఐ వాస్ ట్రయింగ్ విత్ డిఫరెంట్ పీపుల్ అండ్ ఆల్ నౌ ఐ డింట్ ఫైండ్ ఎనీ వన్ దెన్ ఐ మెట్ యూ ద కాఫీ షాప్ అండ్ ద వే షీ వాజ్ వాకింగ్ ఇన్ టు ఇట్ అండ్ షీ వాస్ కమింగ్ విత్ దట్ సమ్ లాంగ్ డ్రెస్ అండ్ షీ హాస్ దట్ యాటిట్యూడ్ ఆఫ్
too much of attitude. So like, okay, I need too much attitude. Too much attitude. No, seriously, because she's very young. I mean, like by age also, but the way she's carrying herself and she has it, you know, that's what I required for the Sisira character. So immediately I felt like, okay, yeah, she'll suit. And she's obviously very great actress, like, you know, so many awards and happened for Cuckoo and all. I know about that. Yeah, your Cuckoo film. Yes. Yeah, she made. And what made you to agree to the film? Because you don't have screen safe space with hero. Yes. But it is a risky to choose such kind of script. So what made you agree into the coming to the board? See, the reward was always greater than the risk. For me, at the end of the day, as an actor, it has to be satisfying only. So I knew that Sisira was something which I absolutely wanted to do and which I wasn't able to do. And Rahul had done so much detailing on Sisira. I remember we were talking back and forth even after that. And the fact that you, the whole story, I remember you were narrating the first half, I was very interested. Nice, there's humor, there's a lot of emotional drama. Then you moved on to Sisira and how much depth and how much like intelligence that required. I was very impressed. And I knew that you were going to do that much of detailing. And that's something, it's very important to me that the actor and the director have a bond in terms of the vision, because at the end of the day, it's your story and I need to understand you and how you are as a filmmaker. So it's him and all of his work. Character Sisira is a chala deep kada. It's not like a bubbly role that we call. So while acting, the mother-daughter scenes wherein the mother expires and all, were you affected in your daily life also? Was it disturbing? Because when I watched the song, I cried off. Yes. That Rahul might have told. Ante chudanke anta kashtam undi. Daughter mother bond is very strong. So how did you cope with it, if at all you have affected? And because on set it's very disturbing. Yes. How do you get into the mood and cry and all? Adanta etla avutadi. Like personally, I'm somebody who has my heart on the sleeve at all times. I'm very emotional. So there are a lot of things that I draw from my daily life for that kind of emotion. But like on set, it's very hard to focus, very hard to concentrate. And we shot this song for about 3-4 days back and forth. And I remember a lot of crying was required. I mean, you would have seen so many shots of me crying. You just have to stay in the zone for that pain to be there. And it does affect you, you know. But that's something you just have to do as an actor. And like, I try and get out of it, but it takes time. We were especially shooting in like evenings and nights. And you don't get to sleep anyways because your sleep cycle is disturbed. And to just do it for the love of it. And I remember like your day one shoot was just crying montages. Oh, yes. To come, cry, go. That's wasn't it. Wasn't it in the pool thing? Yeah, in the pool. Oh my god, in the pool and it she was has to raining. Get down into the pool and so that's crying. Not where I'm sitting and crying. So that it was actually raining? Yeah. Yeah. Yeah, it rained. It rained and then for we, real, yeah. To recreate it later, we faked it. Yeah, yeah. Yeah. And we chose that season actually. Your episode, the color palette wise, the tone wise, yeah, the mood of the weather and everything should be, even the location and everything should match, like it's a gloomy one. Because your name is Sisira, it's a season. So we were trying to match your content to the seasons actually. And your mother name is Grishma, she is another season. So that went into the writing and selection of things. Saradratu Priyanka. Actually, Sarad is your father's name in the script actually. Uh-huh, it was nowhere yes mentioned. So, but your script was written in the seasons voice. We should write a thesis on this now. I'm really interested. I forgot because of this. Yeah, actually, so many things. You know, if not for a director, what you would have become, a writer or a scientist? Because I feel you would have become a scientist. Scientist? I'm scared of science, man. Astral I don't like science. What are you doing? Yeah. And my question is to Rahul. నన్ను పట్టుకుని మీరు క్వశ్చన్ ఇస్తూ రాహుల్ అంటే అంటే నువ్వు ఆగు నేను అడుగుతానని అంటే యాంకర్ ఆపుతున్నా యాంకర్ ఫ్లో ఆపాలంటే కష్టం కదా అంటే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే విజయ్ దేవరకొండ స్టార్ నుంచి సూపర్ స్టార్ గా మారిపోయాడు ఒక అర్జున్ రెడ్డి వచ్చింది అది జరుగుతుండగానే గీతగోవిందం వచ్చింది సో అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు షూటింగ్ లో ఉన్నాం మనం గీతగోవిందం వచ్చినప్పుడు రిలీజ్ అయిపోయి వెయిటింగ్ లో ఉన్నాం సో మారిపోయిన స్టార్డమ్ని ఈ స్క్రిప్ట్ నన్ను ఎఫెక్ట్ చేస్తుందా అయితే ఆ స్టార్డమ్ని ఏమన్నా మార్చాలా మన స్క్రిప్ట్ని ఏమన్నా అప్పుడు ఒక స్ట్రగుల్ ఉంటుంది ఎందుకంటే ప్రతి వాళ్ళు వచ్చి చెప్తారు అదే బాబు అలాంటి సినిమా తీసాడు ఇప్పుడు నువ్వు అది మ్యాచ్ చేయాలని అర్జున్ రెడ్డి ఎప్పుడైతే రిలీజ్ అయిందో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు చూసాను చూసి వెంటనే విజయ్ ఇంటికి వెళ్ళి కంగ్రాచులేట్ చెప్పి తిరిగి వచ్చి ఆఫీస్లో కూర్చొని వర్క్ చేద్దామని చూస్తే నాకు అవ్వలా బికాస్ అర్జున్ రెడ్డి ఈజ్ టూ మచ్ ఇన్ టు ద హెడ్ ఐ కుడెంట్ వర్క్ 2 డేస్ ఆఫీస్కి హాలిడే ఇచ్చారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి 2 డేస్ వర్క్ లేదు అది రన్ అవుతుంది ఏంటంటే ఐ హావ్ టు నా క్యారెక్టర్ వేరు బట్ విజయ్ ఇస్ టూ స్ట్రాంగ్ ఆన్ ద స్క్రీన్ ఆన్ అర్జున్ రెడ్డి దట్ ఎలా సపరేట్ చేసుకోవాలి అనేది కొంచెం పట్టింది మరి అక్కడ నుంచి స్లోగా బయటకు వచ్చి అది వేరు అప్పటి నుంచి నేను నాకు ఎంత నచ్చిందంటే ఆ వారమంతా చూసేవాడిని నేను ఇంకా ఆ సినిమా సాంగ్స్ వినకూడదు ఆ సినిమాని చూడకూడదు మళ్ళీ అని అర్జున్ రెడ్డిని పక్కన పెట్టేసి ఐ కేమ్ బ్యాక్ టు మై వర్క్ మళ్ళీ అంతా చేసుకుంటూ వచ్చామన్నమాట కాకపోతే అర్జున్ రెడ్డి చూసి ఏమైనా చేంజ్ చేయొచ్చా అని ఒకసారి స్క్రిప్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాం అంటే ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉంది కదా మనం ఇంకేమైనా వాడుకోవచ్చా హైప్ పెరిగింది అని చేసాం కానీ బట్ మన రైటింగ్ ఇట్ వాస్ సో స్ట్రాంగ్ దాన్ని ఎక్కడేం చేయలేం సో ఇంకేమైనా చేస్తే
అండ్ అర్థం కాలేదు ఏం చేయొచ్చు అన్నది. ఇంకా నేను ఒకసారి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి అర్జున్ రెడ్డి రిలీజ్ అవగానే, గైస్ ఐఎమ్ రియలీ సారీ టు కట్ యూ ఆఫ్, ఐ హావ్ టు గో, ఐ హావ్ ఎ లిటిల్ వర్క్ టు డు. Yes, other promotions catch up, all of that. It was really nice to meet everybody. Bye bye. Nice meeting. Keep talking. Yeah. Bye. No, you said bye bye or bye bye? అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఇప్పుడు ఏంటి మనం ఎలా చేయను, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఉంటుంది కాబట్టి ఈజ్ ద రైట్ పర్సన్ అని చెప్పి వెళ్ళి అడిగాను. అప్పుడు ఆయన భుజమ్మ చేసి ఇలా అన్నారు, చిరంజీవి గారు ఖైదీ సినిమాలో 100 మందిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొడతారు, కొట్టిన తర్వాత స్టార్డమ్ మ్యాచ్ అయిపోయింది, ఇమేజ్ మ్యాచ్ అయిపోయింది, వేరైపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఆయన ఒక సినిమా వచ్చింది, అందులో ఆయన చెప్పులు కొట్టుకుంటారు, చెప్పులు కుట్టే క్యారెక్టర్ సార్ స్వయం కృషిలో. అదే చిరంజీవి, ఇదే ఇక్కడ చిరంజీవే, అక్కడ ఆ క్యారెక్టరు, ఇక్కడ ఏ క్యారెక్టరు. ఒక స్టార్ అనేవాడు ఇప్పుడు స్టార్ అనే వ్యక్తి ఆ దాన్ని మ్యాచ్ చేస్తారు. ఒకసారి ఫస్ట్ 10 సీన్లు మీ సినిమాలో ఉన్న కంటెంట్ ఈ సినిమా డ్రైవ్ ఏంటి అనేది ఇది చేస్తే, ఒకసారి ఆడియన్స్ కూర్చున్నాక ఓకే ఇది క్యారెక్టర్ అనుకుంటారు తప్ప ఆ ఖైదీ దృష్టితోనే చూసుంటే చిరంజీవి గారు అలాంటి క్యారెక్టర్లు చేసేవాళ్ళు కాదు. సో మీరు ఎప్పుడు ఒక పెరిగిన ఇమేజ్ని కానీ స్టార్డమ్ని కానీ ఫస్ట్ 10 సీన్లలో ఈ సినిమా ఏంటన్నది మీరు క్లారిటీగా చెప్పగలిగితే ఆడియన్ అక్కడ నుంచి ఇది అవుతాడు, దాని వేయించి వర్రి వేయాలి. ఆ తర్వాత వచ్చి స్క్రిప్ట్ చదువుకున్నా, చూసిన ఫస్ట్ 10 సీన్స్లో చాలా ఇదిగా ఉంటుంది, అమ్మయ్య ఓకే మనం వెళ్ళగలం ఇదే అని అనిపించింది. సో ఆ ధైర్యం అరవింద్ గారు ఇచ్చారు. అప్పుడు చంద్ర గారు మీ సినిమాలో ఒక డైలాగ్ యాక్చువల్లీ తీసేసారు ఎడిట్ లో, గుర్తుందా మీకు? ఒక ఇంగ్లీష్ లో పెద్ద లైన్ చెప్పాలి. ఆ ఇంగ్లీష్ లో ఎక్స్పెరిమెంట్ గురించి, ఎక్స్పెరిమెంట్ కాదు అవును, ఫస్ట్ గ్యారేజ్ లో అవును అది చెప్పేటప్పుడు పడి పడి నవ్వి చచ్చాము. విజయ్ కూడా కింద పడి నవ్వాడు అందరం ఆ డైలాగ్ మళ్ళీ. అది మీరు డబ్బింగ్ లోకి వచ్చినప్పుడు కూడా డబ్బింగ్ థియేటర్ నవ్వి నవ్వి చచ్చిపోయాం ఆ డైలాగ్. గుర్తుందా డైలాగ్? అవును గుర్తులేదు నాకు, ఆ డైలాగ్ చెప్పడానికే చచ్చాను నేను. ఆ లిక్విడ్ గురించి ఉంటది డిస్కషన్. ఆ లిక్విడ్ ఏంట్రా అని అడుగుతున్నారు. అది ఏంట్రా మీరు అడుగుతారు కదా, ఏంట్రా సార్ బ్లడ్ ఎలా మాయమైపోతుంది అంటే ఆయన పెద్ద లైన్ ఉంటది, అప్పుడే 10 టేకులేదు నాకు గుర్తులేదు ఏంటది. ద లెనోలెనిక్ యాసిడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ క్యాన్ టర్న్ ఎనీ లిక్విడ్ ఇంటూ కలర్లెస్ సాల్వెంట్. ఈ లైన్ ని కాదు యాక్చువల్లీ ఆ లైన్ ని ఆయన ఎంత బాగా మేనేజ్ చేసి అంటే లిప్సింగ్ దాన్ని ఆయన కొన్ని రాసుకున్నారు, అంటే మొత్తం లైన్ ఇంగ్లీష్ లో చెప్పకుండా దాన్ని ఆ సౌండింగ్ వచ్చేలాగా ద లెనోలెనిక్ యాసిడ్ అనే దాన్ని బ్యూటిఫుల్ గా చెప్పారు. ఆయనకు వచ్చిన తెలుగు పదాలు కొద్దిగా రోల్ అవుతుంటే ఇంకా సౌండ్ ఎక్కడ పెంచాలని చూసుకొని మేనేజ్ చేసుకొని రాసుకొని అదే గంట సేపు ఇంటర్వ్యూ అవుద్ది. ఇది ఒకటి కొంచెం ఎక్కువ టేకులు పడ్డ డైలాగ్ యాక్చువల్లీ, బట్ సూపర్ ఫన్ ఉన్నది ఆ ఎపిసోడ్. బట్ అక్కడ అంటే ఆ ఎపిసోడ్ లెంత్ వల్ల తీసాం అన్నమాట. రాహుల్ నీకు ఒక క్వశ్చన్, ఆన్ స్క్రీన్ నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి, ఆన్ పేపర్ నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఆన్ పేపర్ సిసిరా, ఓకే ఆన్ స్క్రీన్ టాక్సీ వాలా. యా కార్ ఇస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ కదా. కార్ ఇస్ మై ఫేవరెట్ ఆన్ మేకింగ్, వైల్ మేకింగ్ ఓకే కార్ ఇస్ మై ఫేవరెట్, ఎందుకంటే అది మామూలు టార్చర్ పెట్టలా. ఇంకొకటి నీకు చుక్కలు చూపించింది బొమ్మ కూడా కాదు, యాక్చువల్లీ బొమ్మ టాపిక్ చెప్పారు అంటే ఏ ఇంటర్వ్యూలో మాట్లాడలేదు. ఆ బొమ్మ స్పెషాలిటీ ఏంటి తెలుసా, బొమ్మ సీన్స్ అన్ని ఆల్మోస్ట్ రీషూట్ చేసాం, ఎందుకంటే ఆ బొమ్మ ఎక్కడ దొరక్క చైనా నుంచి వచ్చింది, 3 మంత్స్ వెయిట్ చేసాం ఆ బొమ్మ రావడం కోసం. దాని గురించి షూట్ అంటే ప్రొడ్యూసర్కి చెప్తే తిడతారని, అంటే బొమ్మ గురించి ఎందుకు షూట్ లాపుతావు అని తిడతారని డమ్మీ బొమ్మను పెట్టి బ్యాగ్స్ అన్ని చేసుకుంటూ వచ్చాం. ఈ బొమ్మ రావడానికి ఎందుకంటే ఆడు చైనాలో ఆర్డర్ పెట్టాము అది ఆన్లైన్లో, అది రావట్లేదు ఎన్ని రోజులకి. ఆడి కస్టమర్ కేర్కి కాల్ చేస్తే చైనీస్లో చెప్తున్నాడు, అర్థం కాదు వాళ్ళ లాంగ్వేజ్ అర్థమే. ప్రియాంక కూడా అర్థం కాలేదా? బీజేడీ డాల్ అంటారు అది, అంటే బాల్ జాయింట్ డాల్. ఆ డాల్ ఎస్పెషల్గా ఎందుకు తీసుకున్నామంటే దాని కళ్ళు ఇట్ కెన్ రిఫ్లెక్ట్ లైట్ లైక్ ఎ హ్యూమన్ ఐ, ఎందుకంటే అప్పుడు మీకు డాల్కి క్లోజ్అప్ పెడితే ఇట్ గివ్స్ ఎ హ్యూమన్ ఎమోషన్. ఇక్కడ లోకల్లో తీసుకున్న బొమ్మ ఏ తీసుకున్నా కూడా మీకు ఆ రిఫ్లెక్షన్ రాదు, వాడి బ్యూటీ ఏంటంటే దాని ఐస్ అనమాట. దాని గురించి అని 3 నెలలు వెయిట్ చేసి ఈరోజు ఒకరు ఫోన్ చేసి అడిగారు నన్ను, ఆ డాల్ ఎక్కడ దొరుకుతుందో చెప్తారా అండి. మా డైరెక్టర్ చైనా నుంచి తెప్పించాడు, అది 3 నెలలు ఆగి దాని జుట్టు తువ్వడానికి హెయిర్ స్ప్రే టూత్ బ్రష్ కి పెట్టి దానికి ఒక అసిస్టెంట్, దానికి ఒక చిన్న బాక్స్, దాని జుట్టు ఎప్పుడు ఎలా లేచింది ఎందుకంటే దాని విగ్గు రాస్తే. అక్కడ దానికి ముందు రోజు నైట్ డ్రెస్ సెట్ అవ్వాలా, నైట్ నైట్ ఓవర్ నైట్ కూర్చొని ఆ అమ్మాయి దానికి మొత్తం డ్రెస్, షీ ఈస్ ద డిజైనర్ ఫర్ దట్ డాల్. ఓ యు యూస్డ్ దిస్ డిట్ ఆ డ్రెస్ అంత చిన్నగా ఉన్నా ఏం పెట్టాలి చేతులు, సో దారంలో పూసలు ఎక్కిచ్చి
నేనేంటంటే టెన్షన్ అయిపోయాను, నెక్స్ట్ డే షూట్ ఉంది, ఇది పెట్టుకోవాలి, దాని డ్రెస్ సెట్ అవ్వట్లేదు. ఎవరీవన్ ఇస్ సేయింగ్ ద డాల్ ఇస్ దిస్ మచ్ ఎట్లా గుట్టాను అంటున్నారు. సో ప్రియాంక ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా చాలా చేస్తుంది, తన సీజీ కోఆర్డినేషన్ చేసింది. మనకు లాస్ట్ లో ఒక 8 కంపెనీస్ వచ్చినప్పుడు ఎవ్రీ డే మార్నింగ్ లేయడం, అందరికి ఫోన్లు చేయడం, అప్డేట్స్ చెప్పడం, నాకు మెయిల్స్ పంపడం. అంత లేట్ ఏం చేశారు మరి వాళ్ళు? నేను చేసినప్పుడు తొందరగానే చేశారు. సో దీని తర్వాత హీరోయిన్ గా ఎక్కువ అటుకన్నా కూడా ఇటు ఇలాగ సీజీ కోఆర్డినేషన్ లో కాస్ట్యూమ్ గా కూడా ఒకవేళ వర్కౌట్ అవ్వకుంటే అదే డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుగు డబ్బింగ్ అన్ని స్పోర్టివ్ గానే తీసుకుంది. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ది ఫిల్మ్? నాకు ఆ తినేసారా చాలా ఇష్టం అబ్బా. శవం ఎక్కడ అంటే తినేసారా అంటే మీరు నాకు సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో ఐ వాస్ మిస్సింగ్ బాబాయ్ హాలీవుడ్ విజయ్ ఆ 20 మినిట్స్. బట్ యు మేడ్ అప్ ఆఫ్టర్ ద ఫ్లాష్ బ్యాక్ ఇన్ ది మార్చరీ. బా హాలీవుడ్ ఐ యు ఇంట్రెస్టెడ్ టు డు మోర్ రోల్స్ బికాజ్ యాస్ మచ్ యాస్ ఐ నో యు మోర్ రోల్స్ అంటే సంథింగ్ in see not the regular sing part of comedy ne vastundi nik next mari appude em chestam chestam you can pick and choose now rahul next cinema enti evarto priyanka tho nen gaadle nanu audition immannara ayana mari car lo doll an cheppi meeto 13 scripts unnayi vinnam ready ga lines chaala unnayi gaani ready ga unna scripts aithe 13 kaadu ante oka 2-3 scripts ready ga unnayi stories unnayi ideas unnayi ante work cheskovali inkocham and ippatiki tagattuga dantlo malli kottaga raaskodam ane cheskovalsu untundi నీ నెక్స్ట్ సినిమా ఏంటి? చాలా ఉన్నాయి చెప్పుకోలేను, చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి. అప్పుడే అందరూ మనందరం కలిపి పంటలు వేసుకుందాం, ఆ స్క్రిప్ట్ లని పెడితే ఇది చేద్దాం ఇది చేద్దాం డిసైడ్. అవును అది ప్రమోషన్స్ కి చిన్న పిల్లలతో ఎవరు ఎవరు ఐడియా? అది విజయ్ అండ్ వాళ్ళ టీమ్ ఐడియా. అక్కడ నుంచే స్టార్ట్ అయింది మనకు పాజిటివ్ పాజిటివ్ యా యా ఏమీ లేదు అనుకున్నది అక్కడ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మాటే వినదుగా జీరోకి వచ్చి నెగిటివ్ లో ఉన్నది కొంచెం పైకి ఎక్కి అక్కడికి జీరోకి వచ్చి అక్కడ నుంచి పాజిటివ్ స్టార్ట్ అయ్యింది. చిచ్చిరామ ఇంకేం ఇంకేం సాంగ్ హిట్ అయినందుకే పెట్టుకున్నారా లేకుంటే మీ? అలా కాదు, ఇప్పుడు సాంగ్ చాలా బాగా వచ్చింది, దానికి అలాంటి వాడు ఒకడు యాడ్ అవుతే డెఫినెట్ గా చాలా రీచ్ బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అందరం ఓకే అనుకున్నాం సాంగ్. జేక్స్ వాళ్ళ అసిస్టెంట్ ప్రవీణ్ అని ఒక అతను లాస్ట్ మినిట్ లో మాస్టరింగ్ సాంగ్ అంతా అయిపోయి ఇంకా రేపు రిలీజ్ అవుతుంది అనగా ఆయన వచ్చి ఏంటి సార్ ఇంత మంచి సాంగ్ సిడ్ని పెట్టచ్చు కదా అన్నాడు. అంతే, సడన్ గా మనోడు అవును పెట్టచ్చు కదా అనేసి అంతవరకు ఆ డిస్కషన్ లేదు. సడన్ గా ఆయన నాకు అడిగారు, అడగానే నేను వాసు గారిని ఒకసారి అడుగు మరి, ఆ వెంటనే వాసు గారిని ఆయన అడిగారు. వాసు గారు వెంటనే సార్ పెట్టేద్దాం అది, ఎందుకంటే సిడ్ అంత ఈజీగా రాడు, చాలా కష్టం అంటే వన్ డేలో అసలు ఇంపాసిబుల్ రావడం. సో ఇంక ఈ టైంలో మనకు మేము దాని తోడు లిరికల్ వీడియో డేట్ కూడా అనౌన్స్ చేసాం, అనౌన్స్ చేసాం అది డిలే చేయలేదు. నైట్ రికార్డింగ్ జరిగింది, మిడ్ నైట్ మాస్టరింగ్ జరిగింది, నెక్స్ట్ డే మార్నింగ్ అది ఆదిత్య వాళ్ళకి వెళ్ళి వాళ్ళు మాస్టరింగ్ చేసుకుని అందుకే సాంగ్ రిలీజ్ కొంచెం లేట్ అయింది. అండ్ ఈ సినిమాకి ఇతర టెక్నికల్ టీమ్ డిఓపి సుజిత్ శ్రీజిత్ వాళ్ళు అలా హెల్ప్ అయ్యారు. అసలు టెక్నీషియన్స్ అయితే వాళ్ళ డిపార్ట్మెంట్స్లో ఆసమ్, కెమెరా వర్క్, మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్, ఎడిటర్ అండ్ కలర్ శ్రీజిత్ వీళ్ళందరూ అంటే ఈ సినిమా అందరు ఇప్పుడు రివ్యూస్ అయినా సరే చూసిన వాళ్ళైనా సరే ఇట్స్ టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిల్మ్. అపార్ట్ ఫ్రమ్ ఎంటర్టైనర్ కామెడీ అన్ని తీసినా కూడా వాళ్ళు సినిమాకి సుజిత్ ఒక కైండ్ ఆఫ్ లైటింగ్ చేశాడు, మన గరాజ్ లో ఉన్న లైటింగ్ కానీ అదంతా కూడా ఏంటంటే ఒక నియాన్ లైట్స్ తో అంబియంట్ లైటింగ్ చేసి సుజిత్ దానికి పేరు కూడా పెట్టాడు. హీ సేస్ లైక్ ఇట్స్ కలర్ఫుల్ డార్క్ థ్రిల్లర్, ఓకే ఓకే, అలానే ట్రీట్ చేశాడు. మొత్తం నైట్ విజువల్స్ ఎక్కువ సినిమాలో, బట్ దానికి ఎక్కడ ఏ ఫ్రేమ్ తీసుకున్నా కలర్స్ ఉంటాయి అందులో, అదొక బ్రిలియన్స్. ఐన రాహుల్ వెన్ యు ఆర్ రైటింగ్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అన్నది ఒకటి థీమ్, అసలు జనాలు ఎలా నమ్ముతారు అనుకున్నావు? కార్ లో ఆత్మ ఉంది, కార్ ఆత్మల బిహేవియర్స్. ఆ మళ్ళీ అదే టైం లో డోరా సినిమా రిలీజ్ అయింది, మన సినిమా అది సేమ్ అన్నారు. అప్పుడు నేను రాహుల్ ఎక్కువ టెన్షన్ పడ్డాం, రాహుల్ అలా షూటింగ్ లో ఉన్నాడు అనుకోండి, నేను వెళ్ళా శ్రీరాములు థియేటర్ కి, శ్రీరాములు థియేటర్ కి వెళ్ళి చూసా, చూస్తే అదంతా సీరియస్ గా ఉంది, ఆ థీమ్ వేరు, మన థీమ్ వేరు, అది ఒక ఎనీ లైక్ హారర్ రివెంజ్ ప్యూర్ హారర్, మనం ఒక ఏంటంటే హారర్ అనేది థ్రిల్లర్ గా వాడాం, వాడి మనం సైఫై టర్న్ తీసుకుని దేర్ ఇస్ సమ్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ కాంటెంట్ ఇన్ అవర్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఆల్. సో చూసుకున్నాం ఒక్క కార్ తప్ప ఇదే మ్యాచ్ అవట్లే అప్పుడు అనుకున్నాం. అలా ఫ్యాక్షన్ మీద అయితే ఫ్యాక్షన్ మీద వందలాడి సినిమాలే వచ్చినాయి. సో అలాగే లవ్ స్టోరీ అయితే ఒక దాంట్లో ఏ దీంట్లో అయినా అలా అయితే ప్రతి లవ్ స్టోరీలో హీరోయిన్ తెల్ల పంజాబీ డ్రెస్ వేసుకునే ఇంటరాక్షన్ ఉంటుంది, అలా అయితే అన్ని ఒకటి అవ్వాలి. సో కార్ తప్ప
ఏం కాలేదు అని మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అంటే మా ధైర్యం ఏంటంటే ఈ పాయింట్ ఎవడు టచ్ చేయడు, కానీ ఎక్కాలి కదా జనాలకి. అండ్ మనం ఇది ఇది చేసినప్పుడు కేరళలో యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ జరిగింది. జరిగిందా? వైస్కేన్ గారే ఒక న్యూస్ పంపించారు అనమాట. అదేంటంటే కేరళలో మన సినిమాలో డైలాగ్ కూడా యాడ్ చేసాం, న్యూస్ చూసి అది యాడ్ చేసాం. నిజంగా యాస్టల్ ప్రొడక్షన్ ఒకళ్ళు చేసి ఫోర్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీలో చనిపోయారు. అండ్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చాలా ప్లేసుల్లో, అంటే ఇది ఒక సూడో సైన్స్ అని అంతే, అదే పనికి చెప్పింది ఏంటంటే దీనికి ఇట్స్ బియాండ్ రియాలిటీ. అంటే దీనికి అంటే అంటే నువ్వు అన్న పాయింట్కి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఎందుకు నమ్ముతారు అన్నది, దానికోసమే దానికి ఒక ఫ్లోగా మిమ్మల్ని తీసుకెళ్ళాం. ముందు ముందు సోల్ని అలవాటు చేసి ఆ తర్వాత దాని గురించి స్టోరీ చెప్పే ఒక వ్యక్తిని తీసుకొచ్చి తను చెప్పేటప్పుడు ముందు సైన్స్ సూడో సైన్స్ మెల్లగా మెల్లగా ఒక స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తూ అలా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఓపెన్ చేసి అది ఆల్రెడీ ఒకటి చేశారని చెప్పి బ్లాగ్ చూపించి నమ్మించి ఒక్కొక్క దట్స్ అ రైటింగ్ ప్రాసెస్ మొత్తం. సో సాయి కుమార్ రైటర్ ఎంతవరకు హెల్ప్ చేశాడు, లైక్ స్క్రీన్ ప్లే మొత్తం ఆయనే చేశారా? ఒక అంటే స్టోరీ కూడా ఇప్పుడు అంటే మేము క్రెడిట్స్ డివైడ్ చేసుకున్నాం కానీ స్టోరీ కూడా తను చాలా, ఇప్పుడు సినిమాకి క్లైమాక్స్ యాక్చువల్లీ సాయి కుమార్ రెడ్డి ఐడియా. అంటే లాస్ట్కి లవ్ అయ్యి అన్న పాయింట్ అది ఎక్కడంటే మేము ఎప్పుడు మణికొండలో పార్క్లో కలిసేవాళ్ళం అనమాట, ఒక పాతబడిన పార్క్లో. అక్కడ వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని సరదాగా మా స్టోరీ డెవలప్ చేసుకునే టైంలో అక్కడ ఉన్నప్పుడు తన పాయింట్ చెప్పాడు, క్లైమాక్స్ ఏదో కావాలి ఏదో కావాలని చేస్తున్నాం. చాలా వర్షన్స్ చేసాం కానీ వాసు గారు అంటే ఇంకా చేయొచ్చు ఏదో పడుతుంది అని చెప్పి పుష్ చేసేవాళ్ళు. ఆ టైంలో ఈ క్లైమాక్స్ కోసం చూస్తున్నాం చూస్తున్నాం సాయి వచ్చి పాయింట్ చెప్పాడు. చెప్పగానే నేను ఏహే ఇది మరీ మెలోడ్రామాటిక్ అయిపోతే సెట్ అవుతుంది అని చెప్పి అలా నడుచుకుంటూ ఒక రౌండ్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చి అద్దరిపోతుంది క్లైమాక్స్ సూపర్ ఉంటుంది అని చెప్పి. BGM is also tough, no? Drama, emotion, dayamu, comedy, romance. Priyanka. Priyanka. ప్రియాంక కూడా ఒక జానర్ మన ప్రియాంక కామెడీ నేను వస్తే అవుతున్నారు జనాలు. జేక్స్ అయితే కొట్టుకునేవాడు, రొమాన్స్ కాసేపు వెళ్తుంది, ఉన్నటువంటి హారర్ లెగ్ వెళ్తుంది, తర్వాత సైన్స్ సైఫై వస్తుంది, ఎక్స్ట్రీమ్ ఎమోషన్ వస్తుంది. నువ్వేదో పెట్టావు కదా దీనికి పేరు సైఫై సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కామెడీ డ్రామా. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ కట్ చేయడమే చచ్చాం, సినిమాకి అంత కష్టపడ్డాము అంత కష్టం లిటరల్ గా టీజర్ ట్రైలర్ కట్ చేయడం ఇదేం. ఎందుకంటే ఏమి ఓపెన్ చేయకూడదు, ఎగ్జైట్ చేయాలి, అన్ని చేయాలి. ఎగ్జైట్ చేయకపోతే ఈ సినిమాలో ఏం లేదురా అంటాడు. ఎగ్జైట్ చేయడానికి పాయింట్ రివీల్ చేస్తే సినిమాలో థ్రిల్ పోద్ది అంత ఇది. ఒకసారి టీజర్ రిలీజ్ చేసినప్పుడు కొంతమందికి అర్థమైంది, కొంతగా అర్థం కాల, బట్ మా సినిమాలో విషయం ఉంది కాబట్టి కొంతమంది వాళ్ళు ఇది హర్రా అనుకున్నారు. వాళ్ళందరూ రకరకాలుగా ఊహించుకున్న వాళ్ళకి 2 గంటల 18 నిమిషాలు సినిమా ఆన్సర్ ఇచ్చింది. సో దీనికి ట్రైలర్కి ఎంత కష్టపడి రావులకి తెలుసు, మేము అంతమంది ట్రైలర్స్ తను కట్ చేశాడు, ట్రైలర్స్ కట్ చేసే వాళ్ళకి ఇచ్చాం, అంతమంది ఎడిటర్లు చేయించాం. ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ రివీల్ చేసేస్తున్నారు, మిగతా పార్ట్నర్స్ అందరూ అరవింద్ గారు వాసు ఏదో ఒకటి ఎగ్జైట్ చేయాలిగా అంటారు. వీటన్నిటి తోడు పైరసీని కన్సిడర్ చేయాలి, ఆల్రెడీ చూస్తారు. సో ఎంత చెప్పొచ్చు ఎంత చెప్పకూడదు. ఫైనల్ గా చేసింది ఎవరు, ఒక 6-7 ట్రైలర్స్ ని తీసుకొని వాటిలో నుంచి బెస్ట్ పార్ట్స్ తీసుకొని అన్ని తీసుకొని మళ్ళీ ఎడిట్ రూమ్ లో కూర్చొని అమేజింగ్ ట్రైలర్ మంది. అసలు ట్రైలర్ అదిరిపోయింది మన ట్రైలర్. రాహుల్ ఇంకొకటి టాక్సీ వాళ్ళ అంటే ఇట్స్ వెరీ మాసీ టైటిల్. ఆయన విజయ్ ఆ జాకెట్ వేసుకొని ఆ టూత్ పిక్లు పెట్టుకొని ఇట్స్ లైక్ అ వెరీ మాస్ ఇమేజ్. జనాలు వాట్ ఇఫ్ దే మైట్ హావ్ ఎక్స్పెక్టెడ్ సమ్ యాక్షన్ అట్లా మొత్తం మాస్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది టైటిల్ పెడితేనే ఎప్పుడు అనుకోలేదా మీరు? అట్లేం అనుకోలేదు, ఎందుకంటే మనది మాస్ ఎలిమెంట్ ఉంది, విజయ్ ఆ టైటిల్ ని హోల్డ్ చేసే లాంటి క్యారెక్టర్ అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిక్షా వాలా అలాంటి వచ్చాయి కదా ముందు, అంటే మనం టీజర్ ట్రైలర్స్ ఉన్నాయి కదా. అంటే ట్రైలర్ పోస్టర్ అనేది సినిమా యొక్క ప్రెమిసిస్ ని మూడ్ ని డిసైడ్ చేస్తుంది. మనం ఎక్కడ ట్రైలర్ లో ఒక ఫైట్ విజువల్ లేదా ఇలా హర్రర్ అని సైఫై అని చెప్పాం, సో అదే మూడు ప్రిపేర్ చేయడం వల్ల ఇది జరగలే. పైగా విజయ్ ఉన్న ఇమేజ్ కూడా తన ఒక పెళ్లి చూపులు గీత డిఫరెంట్ డిఫరెంట్ చేస్తున్నాడు కదా, సో ఆడియన్స్ కూడా ఈజీ కనెక్ట్ అయ్యారు. సో తన దగ్గర నుంచి ఏదో మాస్ మసాలా ఇది ఎక్స్పెక్ట్ చేయాలని లేదు. ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్, ఒకళ్ళు ట్రైలర్ చూసిన తర్వాత నాతో ఒక వెరీ ఫేమస్ వన్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ గైస్ కాల్ చేసి, అన్న ఏందన్నా అర్జున్ రెడ్డిలో అంత అంత అగ్రెసివ్గా చూపించారు, మళ్ళీ గీత గోవిందంలో అంత కామెడీ చేసి అంత స్టార్ ఇమేజ్ వచ్చిన హీరో ట్రైలర్ ఓపెన్ చేయగానే భయపడుతున్నాడు, ఎవడు పోతాడన్న ఈ సినిమాకి. ఓపెన్ ఐడియా విజయ్దే, ఆ ఓపెనింగ్ అలా చల్దాం అన్న ఐడియా విజయ్, అది ఓపెనింగ్ చేయగానే భయపడుతున్నాడు ఏమవుతుందో ఏమో అన్న. అరే ఎంత నెగిటివ్ అంటే సినిమా మీద అసలు ఇంకా ఇది అయిపోయింది ఇంకా ఫినిష్, ఎవడు వెళ్తాడన్న సినిమాకి. ఇంకొకటి మన సినిమాలో కల్లా హైలైట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్, మనకు ఆ గరాజ్ సెట్ ఆ లొకేషన్ పర్టికులర్గా రామానాయుడులో అది చూస్ చేసుకొని సిటీ బ్యాక్ డ్రాప్ ఉండాలని చెప్పి అది చేసిన తర్వాత తను 3D లో ఒక డిజైన్ చేసుకొచ్చాడు. ఆ తర్వాత జస్ట్ 1.5 డేలో మొత్తం సెట్ అంతా ఇస్తాడు. అది ఎంత నీట్గా కుదిరిందంటే అక్కడ హీ ఆల్సో టుక్ కేర్ ఆఫ్, మనకు సీన్లు ఏవైతే ఉన్నాయో అదే కాకుండా ఒక మనిషి అక్కడ నివసించడానికి వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి దానికి కావాల్సిన స్పేసెస్ లైక్ టాయిలెట్, మనకి టాయిలెట్లో సీన్స్ ఏం లేవు బట్ హీ మేడ్ ఏ టాయిలెట్ అంటే అంతే రియలిస్టిక్గా కంప్లీట్గా. అండ్
మొత్తం గరాజ్లో నా ఫేవరెట్ పోర్షన్ ఏంటంటే హాలీవుడ్ వ్యాన్ చాలా బాగుంటుంది. నేను అదే అన్న శ్రీకాంత్, ఇది మనం తీసుకెళ్ళొచ్చా తర్వాత పక్కన పెట్టుకోవచ్చు అంటే లేదు బ్రో అది రెంటెడ్, ఎందుకంటే దాని ఇంటీరియర్ ఎంత కోజీ ఉంటుంది అంటే అవును వెరీ చాలా బాగుంటుంది అసలు ఆ సెటప్ అందరం కూర్చొని వెరీ బ్యూటిఫుల్ బాగుంటుంది చాలా బాగుంటుంది అది. అసలు మీ వీళ్ళ టీం అంతా వీళ్ళంతా ఏదో చాలా నచ్చుతుంది, మస్కిటో బ్యాట్ కి ఇట్లా చేయబెట్టి లేపుతారు పాపం కదా. మీ టీమ్ అంతా యూ గైస్ లుక్ లైక్ హిప్పీస్ మ్యాన్, ఎక్కడో హిమాలయాలో ఉండాలి వీళ్ళంతా, వీళ్ళని చూస్తే అలాగే అనిపిస్తుంది. దిస్ గై మన శ్రీజిత్, దిస్ గై ఆల్ యూ, మిమ్మల్ని చూస్తే ఏదో హిప్పీస్ ని చూసినట్టున్నది. బట్ యూ కమ్ అప్ విత్ సచ్ నైస్ వెరీ హార్ట్ టచింగ్ ఫిల్మ్ ఇస్ లైక్ అమేజింగ్. అందరూ సాలిడ్ అంటే సినిమాని ఎంత బిలీవ్ చేశారంటే టెక్నీషియన్స్, క్యాస్ట్ అందరూ కూడా. ఎవ్రీ టైమ్ నాకు మధు బ్రో అండ్ రవి గారు అయితే చాలా కొట్టేవాళ్ళు, వారానికి రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఓకే ఎలా వస్తుంది ఎలా వస్తుంది. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు రిపీట్ ఎనీ టెక్నీషియన్స్, హూమ్ వుడ్ యూ వాంట్ టు వర్క్ విత్ అగైన్? టెక్నీషియన్స్ అండి. ప్రియాంక ఆల్సో టెక్నీషియన్. ఎలా కాస్ట్ బాలో సిజి కోఆర్డినేటర్. ఓహో అదా. ఐ వాంట్ టు రిపీట్ ఎవరీవన్, ఐ వుడ్ లవ్ టు. యా అండ్ ఇంకోటి సినిమాకి రెండు యాంటీ పైరసీ టీంలు పనిచేసినాయండి, ది డిడ్ అమేజింగ్ వర్క్. ఎందుకంటే ఒక 4,000-5,000 లింకులు రిమూవ్ చేశారు వాళ్ళు. అండ్ చైతన్య లీడ్ ద వన్ టీమ్, హీస్ వెరీ ఎఫిషియంట్ అతను. అలాగే అల్లు బాబీ గారు, ఆయన ఇనిషియేటివ్ తీసుకుని గ్రంథికృష్ణ గారు అని ఒక లాయర్ ఉన్నారు ఇక్కడ, హీస్ ద వన్ ఆఫ్ ఫైనెస్ట్ లాయర్స్ ఇన్ ఇండియా. హీ గాట్ జాన్ డూ ఆర్డర్ ఫర్ యాంటీ పైరసీ. అంటే ఆర్డర్ ఉంటే మనం వెబ్సైట్ని బ్లాక్ చేయటం, అది తెలుగులో నాకు తెలిసి ఏదో ఒక బాహుబలికో ఏదో ఒక సినిమాకి వచ్చినట్టుండే. ఆ తర్వాత ట్యాక్సీ వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు అది ఆ ఆర్డర్ ఒక 3 మంత్స్ ముందు తెచ్చి ఇంప్లిమెంట్ చేయాలి, మళ్ళీ మళ్ళీ ఎక్స్టెన్షన్ తెచ్చి. సో వాళ్ళ లీగల్ సైడు యాంటీ పర్ సైడ్ అంత ఇది ఉంది కాబట్టి సినిమా లీక్ అయినా దాన్ని ఆపగలిగాం. లాస్ట్ 3 రోజుల వరకు ఆన్లైన్లో రాలేదు, కానీ లేకపోతే ఎప్పుడు ఆన్లైన్లో పెట్టేసేవాళ్ళు అదే. సో ఇంత కష్టం, ఇంతమందికి ఎంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు సినిమా అనేది ఫ్రూట్ అందరం ఎంజాయ్ చేయలేదు. సో ఐ వుడ్ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ దెమ్ ఆన్ దిస్ అకేషన్. ఇంటర్వెల్ బ్యాంగ్ దాని సీజీ ఆ ఎఫెక్ట్స్, ఆ గ్రీన్ మ్యాట్, ఇవన్నీ ఎందుకు, వై డిడ్ యూ గో to that extent? A fog idantha kuda real ah or was it a cg work? I know the answer but still. And cg coordinator kada ante part of it is cg. ante interval mottham lonu 30% is real, 70% is cg. మీరు చూసే ట్రైన్, అక్కడున్న 3d సెట్ అదంతా కూడా రియల్ కాదు. బట్ మీకు అసలు తెలియదు ఆ విషయం ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే. యాక్చువల్లీ ఇది చాలా కాంప్లికేటెడ్, మా మేమంతా కొత్త అని చెప్పి వాసు గారు ప్రీ విజువలైజేషన్ చేయండి అని చెప్పి సజెస్ట్ చేశారు. నేను అంత అవసరం లేదండి స్టోరీ బోర్డింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్నాను. లేదు మన దగ్గర ఎక్విప్మెంట్ ఉన్న స్టూడియో ఉంది అండి. ఎవరు అంటే మన అల్లు బాబీ గారు, వాళ్ళ MNFX స్టూడియో ఉండేది. సో వాళ్ళు ప్రీవియస్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. సో వాళ్ళ దగ్గర పంపించారు. సో లెట్స్ ట్రై అని చెప్పి వాళ్ళతో మొత్తం సీన్ని కూడా 2D యానిమేషన్లో చేస్తాం ముందే. ఇంటర్వెల్ సీన్ మొత్తం కూడా ప్రీవియస్ చేసేసాం, ఎగ్జాక్ట్ షార్ట్ డివిజన్, కెమెరా రేంజ్, లెన్స్ అండ్ ఎవ్రీథింగ్ రిటర్న్ అండ్ రికార్డెడ్ ముందే ఉందన్నమాట. ఆ తీసుకెళ్ళిపోవడం వల్ల 7-8 రోజులు పట్టాల్సిన ఆ సీక్వెన్స్ మొత్తం కూడా 3.5 డేలో చేసి పడేసాం. ఎనీ మెసేజ్ ఫర్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్, వాట్ యూ వాంట్ టు సే? ఏముందండి మీ ఇష్టం, లైక్ గో క్రేజీ, రైట్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ బిలీవ్ ఇన్ యువర్ సబ్జెక్ట్ అండ్ జస్ట్ డూ సమ్ రైట్ క్రేజీ స్టఫ్. అండ్ తెలుగు తెలుగు ఈస్ గోయింగ్ టు బి గ్రేట్ ప్లాట్ఫామ్. నాకు చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు అందరు ఉండేవాళ్ళు, తమిళ ఫిల్మ్ మేకర్స్, మలయాళం ఫిల్మ్ మేకర్స్, ఎవ్రీవన్ ఇస్ సేయింగ్ 2018లో తెలుగు ప్రొడ్యూస్ చేసిన అంత అమేజింగ్ కంటెంట్ రైటింగ్ పక్కన ఇక్కడ రావట్లేదు అని. సో మన టైం స్టార్ట్ క్రెడిట్ గోస్ టు ఆడియన్స్ ఆల్సో. అంటే ఓన్లీ టెంప్లెట్ సినిమాలే కాకుండా ఇలాంటి సినిమాలు కూడా హిట్ అయినప్పుడు ఏంటంటే ఎప్పుడు త్వరకు ఆడియన్స్ మేకర్స్ ఒకటి తోసేవాళ్ళు, మేము తీస్తాం వాళ్ళు చూడడం అని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చూసినప్పుడు మేము చూస్తున్నాం మీరు తీయండి అనే సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో అప్పుడు కూడా రాయడానికి, రాసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం, తీయడానికి అనే స్కోప్ ఉంటుంది. మారుతున్న తెలుగు ఆడియన్స్ టేస్ట్కి వాళ్ళు ఇలాంటి సినిమాలకు ఇస్తున్న ఎంకరేజ్మెంట్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో ఇస్ ఇట్ అ కంపల్షన్ ఫర్ ఎనీ వన్ టు వర్క్ యాజ్ ఏడి ఫస్ట్ అండ్ దెన్ బికమ్ అ డైరెక్టర్? వాట్ డు యు సజెస్ట్? అలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంది యాక్చువల్లీ. చేస్తే ఏంటంటే చేయాలి, చేయాలి కాదు, మీకు కుదిరితే చేయండి. ఎందుకంటే మీకు చాలా విషయాలు ఎలా చేయాలనేది, డైరెక్ట్ డైరెక్షన్ దగ్గరికి వస్తే మీకు స్కిల్ ఒకటే కాదు, యూ హావ్ టు డీల్ విత్ ద ఇండస్ట్రీ. సో షార్ట్ ఫిల్మ్స్ హెల్ప్ అవుతాయా కొని? ఆ చాలా హెల్ప్. షార్ట్ ఫిల్మ్స్ లో చేసి 20 అయినట్టు అలాగా షార్ట్ ఫిల్మ్ చేస్తే మీ స్కిల్ తెలుస్తుంది, ఏడిగా చేస్తే మీకు వర్క్ తెలుస్తుంది. సో అదండి టాక్సీ వాళ్ళ టీమ్ తో మనం వచ్చేట్లు చూస్తూనే ఉండండి. హలో, మిమ్మల్నే
యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.